ఏమండి ఇప్పుడు నాకు సడన్ గా ఒక అనుమానం వస్తోందండి. మన అమ్మాయి ఒకవేళ కంపెనీ అబ్బాయిని పెళ్లి చేసుకుని అందువల్లే పుట్టిన బిడ్డ. త్వరగా రామ్మా. నేను తెలియకుండా చేశాను నానా, నన్ను క్షమించు నానా, నానా క్షమించండి నానా, ప్లీజ్ నానా. ఏమండి నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నేనేనండి దీన్ని పెళ్లి జరిపించింది. నానా ప్లీజ్ నానా. అల్లుడు ఎవరు? ఎవరంటే అల్లుడు ఎవరు అని అడుగుతున్నాను. ఆ బాస్ గాడేనా? అవునని చెప్పు. అవునా? అవునండి. బాసా బాసా బాసా, తను వస్తాడేంటి? నమస్కారం అటాక్ అంకుల్. అయ్యో వీడా అల్లుడు? నీ అల్లుడు అవ్వకూడదా? ఏమే చిలకను పెంచి ఎలుగు బండికిచ్చావంటే? ఎవండి ఎలుగు బండి అంటున్నావు? మార్కెట్ మనుషులతో కొట్టిస్తా. రే త్వరగా రారా, నన్ను ఎలుగు బండి అంటున్నాడు, త్వరగా రమ్మంటే. నిన్నెక్కడో నేను చూశానే. ఇంతకు ముందు మీ ఇంటికి అమ్మాయిని చూడడానికి వచ్చాను. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? మీ అమ్మాయికి మొగుడిగా ఉన్నాను. నేను కూడా ఉన్నా. ఏమే నువ్వునా? వీడే కదే ఊరు జనాల ముందు తలదించుకునేలా చేస్తానని చెప్పాడు. హలో అంబులెన్స్ సార్, త్వరగా రండి, అడ్రస్ చెప్తా, నోట్ చేసుకోండి. అతయ్య హాస్పిటల్ ఖర్చులకి ఆయన జోబు నుంచి డబ్బులు తీయండి. చూసావా, డబ్బు అనగానే జేబు పట్టుకున్నాడు. ఏమండి అయితే మీకు అటాక్ రాలేదా? ఈ పెళ్లి విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిసిందంటే నాకు ఎంత అవమానంగా ఉంటుంది. తప్ప ఊళ్ళో అందరికీ తెలుసు. మరి ఆ వడ్డీ వాడికి? ఆ వడ్డీ అతనికి కూడా తెలుసు. అయితే వాడు నిజమే చెప్తూ తిరుగుతున్నాడా? అవును. అరే బాబు మనం అంతా మోసపోయావురా, నువ్వు ఇంకెవరినైనా చూసి పెళ్లి చేసుకోవద్దు. అవును ఒక విషయం వాడు అనుకున్నాను, మన అమ్మాయి పెళ్లికి ఎవరు వంట చేశారు? అమ్మాయి పెళ్లికి బ్రహ్మాండమైన వంట చేద్దాం అనుకున్నాను, నేనే వంట చేయలేకపోయాను. మామయ్య మరైతే నాకు పిల్ల. ఈ సెల్ ఎక్కడ కొన్నావురా? ఇదేలా నీ చేతులు? నువ్వు కొన్నప్పటి నుంచి నా దగ్గర ఉందిరా. అప్పుడు ఫోన్ అయ్యా 50,000. చేతులు అమ్మాయి లేదు, ఫోన్ పోయింది.